హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమీజా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసానని అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని మొదటి సార్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఈ వీడియో తీసిన మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. నచ్చితే ఇది ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ కూడా చేయడానికి ట్రై చేయండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నన్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కాంటాక్ట్ కావచ్చు. ఈరోజు వీడియో ఏంటి అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రాబ్లం అనేది ఉంటుందండి. ప్రాబ్లం లేని ఇల్లు అనేది ఏ ఇంట్లో కూడా ఉండదు. సో ప్రతి ఇంట్లో ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఇంట్లో ప్రాబ్లం అవ్వనివ్వండి, పర్సనల్ సింగిల్గా ఇప్పుడు నాకు ప్రాబ్లం అయి ఉండొచ్చు, నా హస్బెండ్కి ఒక ప్రాబ్లం ఉండొచ్చు, నా పక్కన వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉండొచ్చు. అట్లా మనిషికి ఒక ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రాబ్లం చిన్నదా పెద్దదా అని ఆలోచిస్తే, ప్రాబ్లం అది చిన్నదా పెద్దదా అనేది ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా నేను పడే కష్టం ఎవరు పడరు. సో నాకున్న ప్రాబ్లం ఎవరికి ఉండకూడదు, నాదే పెద్ద ప్రాబ్లం అని చెప్తారు. నా ప్రాబ్లం అయినా నేను అట్లానే చెప్పుకుంటా, నాదే పెద్ద ప్రాబ్లంగా నేను ఫీల్ అవుతా. పక్కనున్న వాళ్ళదైతే వాళ్ళే పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవుతారు. సో మన ఫీలింగ్ని బేస్ చేసుకుని ఉంటుందండి ఏ ప్రాబ్లం అయినా కూడా. ప్రతి ఒక్కరి ప్రాబ్లం ప్రతి ఒక్కరికి భూతంలో పెట్టి చూస్తే పెద్దగానే కనిపిస్తుంది. సో ప్రాబ్లం ఎప్పుడు పెద్దది ఎప్పుడు చిన్నది అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. సో ప్రాబ్లం ఎప్పుడు పెద్దది ఎప్పుడు చిన్నది అంటే, మనం ఇతరులతో పోల్చుకున్నప్పుడు ప్రాబ్లం పెద్దది. మన కింద అంటే ఐ మీన్ మనకంటే పై లెవెల్లో ఉన్న వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు మన ప్రాబ్లం చాలా పెద్దది. మనకంటే కింద లెవెల్ వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు మన ప్రాబ్లం చాలా చిన్నది. ఎట్లా అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉందండి, పక్కన వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ ఉంది. సో నేను కొంచెం పర్వాలేదు, పక్కన వాళ్ళ పాపం మరీ పూర్ అయినా వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ ఉంది, నా ఇంట్లో బ్లాక్ అండ్ టీవీ ఉంది, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది. సో అదే టైంలో నేను వెళ్ళి ఆ కలర్ టీవీ ఉన్న వాళ్ళని చూసి ఇంట్లోకి వచ్చి చి మా హస్బెండ్ దగ్గరికి వచ్చి చిచ్చి మన ఇంట్లో కూడా ఒక టీవీ కూడా కొనలేము, మన బతుకు పెట్టుకుని వాళ్ళతో పోల్చుకుంటే మన లైఫ్ చాలా వేస్ట్, వాళ్ళు చూడు మన మీద ఎంత బెస్టో కలర్ టీవీ కొనుక్కున్నారు చక్కగా నిన్న కాక మొన్న పెళ్ళయింది. సో వాళ్ళకి సంపాదన నీ సంపాదన పోలిస్తే వాళ్ళు చాలా తక్కువ, అయినా చూడు వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, మన ఇంట్లో చూడు మనం ఎట్లా ఉన్నాం, అది ఇది అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు మనకి అది ప్రాబ్లమే అవ్వనివ్వండి, వేరేది అవ్వదేమండి, మనం క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి మన ఇంట్లోది చాలా పెద్దది, వాళ్ళ ఇంట్లోది చాలా చిన్నది. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏమంటారు నాకు చెప్పడం రావట్లేదు. సో ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎప్పుడు మంది చాలా పెద్ద ప్రాబ్లం, మనం చాలా చిన్నగా కనిపిస్తాం. సో అదే మనకంటే లో అంటే ఐ మీన్, ఇప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ టీవీ కదా, మనం సో కలర్ టీవీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ టీవీ బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా లేని వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించుకోండి. అంటే అసలు టీవీ అనేది లేని వాళ్ళ గురించి ఆలోచించుకోండి, వాళ్ళతో పోలిస్తే మనం చాలా బెస్ట్ కదా. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అస్సలు లేని వాళ్ళతో పోల్చుకుంటే మంది 1000 రెట్లు బెస్ట్. ఈరోజు సండే వచ్చిందండి, వాళ్ళ ఇంట్లో కేజీ మటన్ తెచ్చుకున్నారు, మా ఇంట్లో చికెన్ కూడా నోచుకోలేదు. అంటే చీ మా బతికి ఇంతే అనుకుంటే ఆ రోజంతా మనకి చీ అన్నట్టే ఉంటుంది. అదే ఇప్పుడు మా ఇంట్లో ఏ చికెన్, ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నా వాళ్ళు మటన్ తెచ్చుకున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నాకు చాలా తక్కువ, నాకంటే ఇంకొకరు ఉంటారు అసలు వాళ్ళకి ఇంట్లో తినడానికి కూడా ఉండదు. సో వాళ్ళతో పోల్చుకుంటే నాది చాలా బెస్ట్ అన్నమాట. ఎప్పుడు కూడా మనం సెల్ఫ్గా మంచిగా ఒక కాన్ఫిడెంట్గా మన ముందుకి ఏ పని మీదైనా ముందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడు కూడా మనకంటే పైన ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకోకూడదు, మనకంటే లో ఉన్న వాళ్ళని మనం దృష్టిలో అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనం లైఫ్ని అనేది లీడ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళతో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో, సో అట్లాంటి టైంలో మన లైఫ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. మనకి ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ముందున్నా కూడా మన కళ్ళకి కనిపించదు. సో ఏమున్నా కూడా మన కళ్ళకి కనిపించదు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒక షూ కొనుక్కొచ్చుకుందండి, సో నాకు చాలా బాగా నచ్చింది, బ్లాక్ కలర్ సూపర్ ఉంది అనుకుందాం. అనుకుంటే ఏమైంది, నిజంగానే సూపర్ ఉంది. మొన్న ఒక షూ కొనుక్కుంది తను జాగింగ్ అనేసి. సో నేను ఇది వరకు జిమ్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఒక షూ కొనుక్కున్నాను, అది బ్లూ కలర్, కానీ తను వేసుకున్న బ్లాక్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ కొన్నామన్నా పలానా చోట కొన్నానంది, నాకు కావాలనుకున్నాను ఈవినింగ్ కల్లా ఆయన అడిగాను తెచ్చుకోమన్నారు. సో నేను వెళ్ళాను షాప్కి, షాప్కి వెళ్ళాక నాకు పలానా కలర్లో పలానా కంపెనీలో నాకు షూ కావాలని అడిగా. సో ఇది లేదు మేడం, ఇవైతే ఉన్నాయని చెప్పి ఎంతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్న ఎక్కువ కాస్ట్లో తక్కువ కాస్ట్లో నాకు సరిపడా కాస్ట్లో మంచి మంచి నెంబర్ ఆఫ్ మోడల్స్ నా ముందు పెట్టారు. సో బట్ నాకు నచ్చట్లేదు. రీజన్ ఏంటి, నా కళ్ళల్లో నా మెదడులో ఆ షూ
తను ఏదైతే మా ఫ్రెండ్ వేసుకొచ్చిందో సో నాకు దాని మీదే ఉంది. అంటే నేను అలా ఫిక్స్ అయిపోయినా మైండ్లో, షాప్కి వెళ్ళకముందే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయినా నాకు ఇదే కావాలి, నాకు ఇది నచ్చింది అని ఫిక్స్ అయినా. కాబట్టే కదా అక్కడ వాళ్ళు ఎన్ని మోడల్స్ చూపిస్తారు, నెంబర్ ఆఫ్ మోడల్స్, అసలు దానికంటే ఇది కంటే ఎక్కువగా చూపిస్తున్నారు. బట్ నాకు కళ్ళలోకి వెళ్ళట్లా, ఎందుకంటే నేను మైండ్లో ఫిక్స్ చేసుకుని వెళ్ళాను కాబట్టి. సో అక్కడికి వెళ్తే అది నచ్చట్లేదు. అట్లనే మనం ఎప్పుడైతే నెగిటివ్నెస్ అనేది మన మైండ్లో పెట్టుకుంటామో, అంటే అందరిలో మనం తక్కువ, మనకి అందరిలో మన లైఫ్ చాలా ఇది అని మనం ఎప్పుడు మనల్ని తక్కువగా చేసుకుంటామో, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతమందిలో మనం మంచిగా ఉన్నా కూడా మనం తక్కువగానే కనిపిస్తాం. లేదు మనదే ఎప్పుడు గొప్ప అనుకుంటామో మన, అప్పుడు మనం మన లైఫ్ మొత్తం కూడా అట్లానే కనిపిస్తుంది. ఏ చిన్నది తీసుకున్నా నాకు ఇది, నాకు నేనున్న పొజిషన్లో ఇది నాకు గొప్ప అనుకోవాలి. సో అప్పుడే లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్తుంది. లేకపోతే చిన్న చిన్న విషయానికి కూడా డిప్రెషన్లోకి వెళ్తాం, చిన్న చిన్న విషయాల్లో కూడా తగువులు కూడా అవుతాయి. ఎలాంటి విషయాలు అయితే ఎప్పుడు కూడా హై క్లాస్లో ఉన్న వాళ్ళకంటే మనం లో క్లాస్లో ఉన్న వాళ్ళ నుంచే నేర్చుకోవాలి. ఏదైనా సరే వాళ్ళ నుంచి ఎదగడం నేర్చుకోవాలి. లేనికి దగ్గర నుంచి ఒక్కొక్కటి సాధించడం అనేది నేర్చుకుంటేనే మనం రేపు పైకి వెళ్ళినప్పుడు ప్రతి మెట్టు మనకి గుర్తుంటుంది అన్నమాట. కింద నుంచి ఏ మెట్టు నుంచి ఈ మెట్టు ఎక్కాం, ఈ మెట్లు ఇన్ని కష్టాలు పడ్డాం, మళ్ళీ ఈ మెట్టు ఎక్కాం, ఈ మెట్టు ఎక్కడానికి మనం ఎంత కష్టపడ్డాం అనేది ఒక అవగాహన వస్తుంది. రేపు మన పిల్లలకి మనం చెప్పడానికి కూడా ఒకేసారి నేను మెట్లు ఇక్కడ నుంచి ఎక్కితే లిఫ్ట్ ఇక్కడ ఎక్కితే అక్కడ దిగాను, ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కాను అన్నది ఎప్పుడు కూడా వాళ్ళకొక చెప్పడానికి, మనం వాళ్ళకొక నేర్పడానికి కూడా మన దగ్గర ఏం ఉండదు. సో ఈజీగా ఎదుగుదల వేరు, కష్టపడి ఎదుగుదల వేరు అనమాట. అట్లనే చాలామంది కూడా పేరెంట్స్ అంటూ ఉంటారు, బాబులు నువ్వేం నాకు సంపాదించి పెట్టినావు, నువ్వు వెనకాల నాకేమైనా కూడబెట్టినావా అని చెప్తారు. సో ఏం సంపాదించావు ఏం సంపాదించావు అని కాదండి, చిన్నప్పటి నుంచి మనల్ని పెంచడానికి ఎంత కష్టపడి ఉంటారనేది ఆలోచించాలి. ఎందుకంటే మనం బతకగలవనే కాన్ఫిడెంట్ ఇచ్చేదే మన పేరెంట్స్. నువ్వు నలుగురిని బతికించగలవనే కాన్ఫిడెంట్ ఇచ్చేది కూడా పేరెంట్సే. నువ్వు ఎలా నిలబడాలనేది నీకు ఫస్ట్ నుంచి ఏది మంచి, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి, ఏది చేస్తే నీకు ఏమొస్తుంది అని నేర్పేది కూడా పేరెంట్సే కదా. సో స్టెప్ బై స్టెప్ మనకి వాళ్ళు ఎదగడం నేర్పిస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు మనకు ఆస్తులు ఏమి కూడబెట్టి ఒక్కసారి ఇక్కడ నుంచి అక్కడ ఎక్కించినా మీకు కష్టం విలువ తెలియదు అనమాట. చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్నప్పుడు కష్టపడినప్పుడే ఆనందాలు అనేది పొందుతాం మనం. సో ఒక్కసారి ఎదిగిపోయినా కూడా మనకి ఎన్నో ఆనందాలు మిస్ అవుతాం అనమాట. చిన్న దగ్గర నుంచి పైకి వెళ్ళినప్పుడే హ్యాపీగా ఉంటాం నాకు తెలిసినంత వరకు. సో ఏంటంటే ఎవరైనా సరే ఫస్ట్ నుంచి కూడా మన థింకింగ్లో నెగిటివిటీ ఉన్నప్పుడు ఏది మనకి పాజిటివ్గా కనిపించదు. ముందు మన థింకింగ్ అనేది మార్చుకోవాలి. అంటే మనకంటే లో క్లాస్ వాళ్ళని చూసినప్పుడు మనం బెస్ట్ అని ఫీల్ అయితేనే మనం బెస్ట్గా వెళ్తుంది ఆ రోజు. మనకంటే హైగా చూసుకున్నప్పుడు మనం ఇంతేనా అని డల్ కూర్చుంటే అంతేలా కనిపిస్తుంది. సో ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేయకండి. కంపేర్ చేసుకోవాలని మీకు అలవాటు ఉంటే మీకంటే లేని వాళ్ళతోనే కంపేర్ చేసుకోండి. మీకంటే ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోండి, మెంటల్గా డిస్టర్బ్ అవుతారు, మీతో ఉన్న వాళ్ళని కూడా మెంటల్గా డిస్టర్బ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది. మీకు ఏమైనా అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీ దగ్గర ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే నాకు ఇన్స్టాలో కాంటాక్ట్ కండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కంపల్సరీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీకు ఒక మెసేజ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను తప్ప మిమ్మల్ని బోర్ కొట్టించాలనో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నాకు తెలియని విషయాలు ఏదో తెలుసు, నాకు అనిపించింది నేను చెప్పాలనుకున్నాను చెప్పాను. Okay friends, keep smiling, have a nice day, bye bye.